నన్నేంటావు తమ్ముడు, ఆలమూరు మంగ నీ కూతురు అవుతుందని ఒప్పుకున్నావు కాబట్టి అక్కయ్య రాగి పట్ట మీద రాసిమే అక్కో, రాగి పట్ట మీద రాసిమే అక్కో, అప్పుడే మంగని పెళ్ళాడుతాను, అప్పుడే మంగని పెళ్ళాడుతాను. మరి ఆ మాటలు ఎంతో పెద్దవాడ జరగా, ఆ విధముగా అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఏకాస్త్రవారు. గోవిందరాజ స్వామి అన్నాడు, ఏమని తమ్ముడు నీకేమి కావాలనడట? ఈ పెళ్లి కొడుకు అయినా లైటింగ్ అంటాడు, మందు కాలు పడ్డాడు, ఆర్కెస్ట్రా అంటాడు. ఈ పెళ్లి కొడుకు అన్నాడు, నాకు వెత్తు వావనం కావాలన్నాడు. వెత్తు వావనం అంటే ఆబోతికి ఆవు దోడికి కలిహానం చేస్తారండి, అచ్చుపోసి డిసిపెట్టిన ఆబోతుని అంటారు, తోట వెత్తు అంటారు. ఏడో పర్వతాలు వావనాల సావుట్లో వరసగా ఉంటాయి. ఎండు వావనం, శేష వావనం, వెల్లటేనుగు, కుబేర కుసుమం, బంగారు వావనం, నెవులు వావనం, గరుడు వావనం, సురుడు వావనం, చంద్రవాను. నా పెళ్లికి వెండి వావనాలు కోరుకున్నాడు స్వామి. ఆ వెండి వావనాలు తీసుకొచ్చారు. దేవుడి పెళ్లికి ముందుగా ఎవరు వస్తున్నారు? ఎలికి వావన ఎక్కి విఘ్నేశ్వరుడు వచ్చాడు నందానాస్వామి, ఎల్లటేనికి నెక్కి దేవుడు వచ్చాడు, ఎత్తి వామన వెక్కి ఈశ్వరుడు వచ్చాడు, ఏడి వామన వెక్కి చంద్రుడు వచ్చాడు, గుర్రు పోతూ నెక్కి మా అగ్నిదేవుడు ఎలిపోతూ నెక్కాడు నందానా, యమధర్మరాజు నందానా, ఎలిపోతూ నెక్కాడు నందానా, యమధర్మరాజు నందానా. ఇలా దేవాల దేవతలందరూ దండకెళ్తున్నారట. మునేశ్వరులు నీలమణి, పాలమణి, జట్లమణి, జనకమణి, శంభు అంట వశిష్ఠుల వారు దేవుడి పెళ్లికి వస్తున్నారు. పువ్వులు బుక్కలు పెట్టుకున్నారు. జయమురా బాబయ్య నందారో జనకుడల్లుడు నందానా, జయమురా బాబయ్య జనకుడల్లుడు నందానా, పట్టు రాజుని కదిలి ఆ దేవుడు పెళ్లికి నందానా, బయలుదేరారు నందానా, దేవుడు పెళ్లికి నందానా, బయలుదేరారు నందానా. ఏడి కొండల స్వామండి తల్లెల్లే పెళ్లి కొడుకు అంటే ఏమిటంటున్నారా? అత్తవారింటికి వెళ్లి పెళ్ళాడాలి స్వామి. అవును, అలివేలు మంగాదేవుని పెళ్ళాడటానుకు అరివేలు మంగా పష్టనైనా ఆలమూరు పష్టం వచ్చి ఊరేగుతున్నాడు దేవుడు. అవును, ఊళ్ళో నుండి పెళ్లి కాన పాపలు తెలుసుకున్నారు. మహాలక్ష్మి దుర్గా ఒకరు. నీ పేరేటమ్మా? ఏం పేర్రా?